सूर्यापेट जिला हुजूर्नगर नियोजकवर्गं सीताराम नगर 25वा वार्ड में कौंसलर आस्मानाजी आध्वर्यंलो 450 निरुपेद कुटुंबालकु नित्यावसर सरकुलु कूरगायलु पंपिणी चेशारु। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, పట్టణ ఎస్ఐ అనిల్ కుమార్, 25వ వార్డ్ కౌన్సిలర్ నసీర్ పాల్గొన్నారు। వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ నిత్యావసర సరుకులు పంచినందుకు కౌన్సిలర్ గారికి అభినందనలు తెలిపారు। ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని చెప్పారు। అన్ని కులాల వాళ్ళలో తనికులు ముందుకొచ్చి దేవాలయాలకు మసీదులకు చర్చిలకి డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుంటాం। అయ్యే దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, కానీ ఒక పేదోడికి ఒక పూట అన్నం పెడితే దీవెనలు తీసుకుంటాం। అదే విధంగా మన హుజూర్నగర్లో శాంతి భద్రతలు గాని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గాని చాలా మంచిగా పని చేస్తున్నారు। ముఖ్యంగా సందర్భంగా పోలీస్ వారికి, మున్సిపల్ సిబ్బందికి, రైతులైతే ఇక్కడ ఎవరు లేరు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు। ఇక్కడికి వచ్చేసి కూరగాయలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీంట్లో కూడా కొంతమంది ఇక్కడ నిలబడ్డ వాళ్ళలో కూడా దాన ధర్మం చేసేటువంటి స్థాయి ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకొచ్చి పక్కింటి వాళ్ళకు ఒక పూట ఆదుకునే ప్రయత్నం చేస్తే మన భారతదేశంలో 20 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని అంటున్నారు। అదేవిధంగా పేదలు ఉన్నారు, దినకూలీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనం పక్క వాళ్ళకు ఒక పూట మనం తినే దాంట్లో తీసి పెడితే వాళ్ళు కూడా ఆ పూట తిని మనకు జీవిస్తారు। గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుభ్రం పాటించుకుంటూ లాక్డౌన్ నిబంధనలు కేసీఆర్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెంచినా కూడా దానికి సహకరించుకుంటూ మనం అందరం కూడా శాంతిగా బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాగేశ్వర గారికి ఉదయం నుంచి కూరగాయలు మొత్తం ప్యాకింగ్ చేసి ఆస్మా గారి సూచనల మేరకు, నజీర్ గారి సూచనల మేరకు మా టీఆర్ఎస్ కోఆర్డినేటర్లు అందరూ ఇంత కష్టపడ్డందుకు వాళ్ళకి పేరు పేరిన ధన్యవాదాలు అని నిరుపేద ప్రజలు వాళ్ళకి పని దొరకడం లేదు, మరియు వాళ్ళ పూడగడం కూడా కష్టంగా ఉంది। చాలామంది కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమం కొంచెం ముందుకొచ్చి నిరుపేద కుటుంబాలకి ఈ సరుకులు, ఈ కూరగాయలు కూడా అందించడం జరిగింది। ఇక్కడ మాత్రమే మొత్తం ఇక్కడ ఎన్ని కుటుంబాలు అన్ని కుటుంబాలకు కూడా ఈ లోకల్ కౌన్సిలర్ గారు ప్రతికి ఇంటికి కూడా కూరగాయలు అందిస్తారని చెప్పడం చెప్పుకోదాం। అందరికి హెల్ప్ చేయాలన్నదే మా ఉద్దేశము। అందరూ ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, పరిశుభ్రంగా ఉంచుకోండి, పరిశుభ్రంగా ఉండండి।